హాయ్ వెల్కమ్ టు సాక్షి బిజినెస్ గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటి రిటర్న్స్ జులై ముప్పై ఒకటి లోపు రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ఎన్నో వివరాలను సిద్ధం చేసుకోవాలి ఆదాయం పెట్టుబడులు గృహ రుణం చెల్లింపులు అద్దె చెల్లింపులు ఈపీఎఫ్ పీపీఎఫ్ బీమా ప్రీమియం చెల్లింపులు మూలధన లాభాలు అన్నింటినీ కన్సిడర్ చేయాలి పాత కొత్త విధానాల్లో ఏది అనుకూలమో కూడా చూసుకోవాలి అయితే రిటర్న్స్ సమర్పించడంతోనే పని పూర్తయినట్లు అనుకోవద్దు రిటర్న్స్ సబ్మిట్ చేసిన తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి రిటర్న్స్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరూ వాటిని వెరిఫై చేయాల్సి ఉంటుంది లేకపోతే రిటర్న్స్ చెల్లుబాటు కూడా కావు రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత వాటిని ధృవీకరించేందుకు నూట ఇరవై రోజుల గడువు ఉంటుంది ఆలోపు ఎప్పుడైనా చేయవచ్చు రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత వచ్చే అక్నాలజ్మెంట్ కాపీని ప్రింట్ తీసుకొని దానిపై సంతకం చేసి లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ నుంచి ఫామ్ ను డౌన్లోడ్ చేసుకుని బెంగళూరులోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి పోస్టు చేయాల్సి ఉంటుంది ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ చేయవచ్చు కొరియర్ మాత్రం చేయకూడదు ఆన్లైన్లో సైతం వెరిఫై చేసుకోవచ్చు ఐటీ రిటర్న్స్ గడువులోపు సమర్పించిన వారు అందులో తప్పులు దొర్లితే సవరించిన రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చు దాఖలు చేసిన రిటర్న్స్ ఇంకా ప్రాసెస్ చేయకపోతే రివైజ్ రిటర్న్స్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది సవరించిన రిటర్నులు దాఖలు చేయడానికి ప్రత్యేకమైన ప్రక్రియ అంటూ ఏదీ లేదు ఈ ఫైలింగ్ పోర్టల్కు వెళ్లి రివైజ్డ్ రిటర్న్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి రిటర్న్స్ దాఖలు చేసి దాని ఆదాయ పన్ను శాఖ ఇంకా ప్రాసెస్ చేయనట్టయితే గడువులోపు ఎన్నిసార్లైనా సవరణలు దాఖలు చేసుకోవచ్చు అవకాశం ఉంది కదా అని చాలా పర్యాయాలు సవరించినా రిటర్న్స్ సమర్పిస్తే అది పన్ను శాఖ అధికారుల దృష్టిలో పడుతుంది దాంతో ప్రత్యేక స్క్రూటీని చేయవచ్చు ముఖ్యంగా సవరించిన రిటర్న్లో పెద్ద మార్పులు ఉంటే తప్పకుండా విస్తృత పరిశీలన ఉంటుంది మొదటిసారి దాఖలు చేసిన పత్రాల మాదిరి సవరించిన రిటర్న్స్ ను వెరిఫై చేయడం మర్చిపోవద్దు అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోండి దాఖలు చేసిన రిటర్న్స్ లో ఎలాంటి తప్పులు లేకపోతే అప్పుడు నిశ్చింతంగా ఉండొచ్చు ఒకవేళ చెల్లించాల్సిన మొత్తానికంటే అదనంగా పన్ను చెల్లించినట్లయితే అప్పుడు రిఫండ్ కోరడం ఒక్కటే మార్గం బ్యాంకు వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల రిఫండ్లు నిలిచిపోతుంటాయి అకౌంట్ నెంబర్ లేదా ఐఎఫ్ఎస్సి నంబర్ లో తప్పులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి పన్ను చెల్లింపుదారులు సాధారణంగా నాలుగు రకాల రెక్టిఫికేషన్ రిక్వెస్టులు సమర్పించవచ్చు పన్ను చెల్లింపుదారు తన వైపు నుంచి అన్ని రకాల వివరాలు సమర్పించినప్పటికీ పన్ను శాఖ ఏదైనా సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్నట్టయితే అప్పుడు రీప్రాసెస్ ద రిటర్న్ను ఎంపిక చేసుకోవాలి వాస్తవ రిటర్న్స్లో ఇతర వివరాలను సరిదిద్దాలంటే అప్పుడు రిటర్న్స్ డేటా కరెక్షన్ ను ఎంపిక చేసుకోవాలి